నమస్కారం ఎల్సి న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్ళముందుగా హెడ్లైన్స్ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి ఘన స్వాగతం పలికిన పిసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో అంగరంగ వైభవంగా సంతోషి మాత 30వ వార్షికోత్సవ వేడుకలు కుటుంబ సమేతంగా కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినితా పవన్ ఆర్మూర్ బాలల పాఠశాలలో అట్టహాసంగా క్రీడలను ప్రారంభించిన తపశ్రీ సత్యంద సేవా సంస్థ వ్యవస్థాపకురాలు పద్మావతి నూతనంగా ఎంపికైన పోలీస్ కొలర అభ్యర్థుల శరీర దారుడ్య పరీక్షలు తనిఖీ చేసి సూచనలు సలహాలు చేసిన సిపి నాగరాజు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న కుమారస్వామికి శంషాబాద్ విమానాశ్రయంలో పిసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి చెన్నూర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బల్క సుమన్లు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి సుమన్లు పూలమాలలు శాలువాతో కుమారస్వామిని సన్మానించి సాదరంగా ఆహ్వానించారు అనంతరం కుమారస్వామి ఆయన వెంట వచ్చిన పలువురు కర్ణాటక రాష్ట్ర నేతలు బిఆర్ఎస్ నాయకులతో కలిసి తెలంగాణ భవన్కు వెళ్లారు రామన్నపేట సంతోషి మాత ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్ కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రామన్నపేట గ్రామంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఈ సంవత్సరం కుటుంబ సభ్యులతో కలిసి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రామన్నపేట గ్రామస్తులు చైర్మన్ కుటుంబ సభ్యులు నాయకులు తదితరులున్నారు ఆర్మూర్ పట్టణంలో బాయ్స్ పాఠశాలలో తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తపస్వి కప్ క్రీడలను తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకురాలు పద్మావతి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ విద్యార్థులను ప్రోత్సహించే విధంగా తపస్వి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ గంగాధర్ తపస్వి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్లు విద్యార్థులు క్రీడాకారులు తదితరులు ఉన్నారు ప్రభుత్వ కార్యాలయాల కూల్చివేతలు నిలిపివేయాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత జిల్లా నాయకులు ప్రభాకర్ దేవరాములు హెచ్చరించారు ఆర్మూర్ పట్టణంలోని ప్రజాపంత కార్యాలయంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల కూల్చివేతలు ఇప్పటికైనా మానుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రజాపంత నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు వీటన్నిటిని దేనికి ఉపయోగిస్తారనేది క్లారిటీగా నిర్దిష్టంగా చెప్పట్లేదు కరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు మేము అభినందించాం కానీ కరెక్ట్ గా మేము ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం ఏంటంటే అయ్యా ఈరోజు ఆర్మూర్ బస్ స్టాండ్ లో ఉన్న కాంప్లెక్స్ ని 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు మేము అమ్మట్లేదు అంటున్నారు మేము నమ్ముదాం అది అమ్మకం కాదంటారు లీజుకి ఇచ్చే సంస్థలు తీసుకునే సంస్థలు యశోద హాస్పిటల్ యువజన సంఘాలతో పాటు పార్టీలు కూడా అడ్డుకొని ఆపగలిగినాం ఈ అదే స్కూల్ స్థానంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం జరిగింది అట్లా ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం భూమిని ఉంచాలి తప్ప ప్రైవేట్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అప్పచెప్పద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం భీమగల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఉద్యమ పార్టీగా మొదలై రాష్ట్ర రాజకీయాల్లో ముద్ర వేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి బిఆర్ఎస్ పార్టీని స్థాపించి నేడు ఈసీ ఆమోదం పొందిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో జెండా ఎగరవేయడం జరిగింది
సందర్భంగా భీమగల్ మండలంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దొనగంటి నరసయ్య, టిఆర్ఎస్ పార్టీ భీమగల్ పట్టణ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్, జెడ్పీటీసీ చట్పల్లి రవి, మున్సిపల్ చైర్మన్ సురేందర్, రైతు బంధు మండల అధ్యక్షులు శర్మానాయక్, బాబాపూర్ ఎంపీటీసీ ఎంఏ సుజిల్, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ పార్టీ అభివృద్ధి చెంది దేశంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఈరోజు గౌరవ మంత్రివర్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం భీమగల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు పెద్ద మొత్తంలో పటాకులు కాల్చి సంబరాలు చేయడం జరిగింది. వేల్పూర్ మండలం పడగల్ గ్రామం ప్రజాభవన్లో ఆర్మూర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు గ్రామస్తులతో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకులో అన్ని రకాల రుణాలు ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శంకర్ మొహలే, వ్యవసాయ అధికారిని కరుణశ్రీ, బ్యాంక్ అధికారి ప్రియాంక పాల్గొన్నారు. వ్యవసాయ, వ్యాపారం, బంగారం, విద్య, వాహన, ఇల్లు కట్టుకోవడం కొరకు రుణాలు మంజూరు చేస్తామని అన్నారు. అనంతరం గ్రామస్తులు బ్యాంకు అధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్యామరావు, ప్రసాద్, రాజేందర్, మల్కయ్య, ముత్తెన్న మరియు రవీందర్ యాదవ్, ప్రభాకర్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామం లోపల ప్రజలందరికీ చాలా అవగాహన కలిగించి వెళ్ళడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళు ఆర్మూర్ నుండి వచ్చి మా గ్రామం లోపల పడగల్ గ్రామం లోపల బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రజలందరి ఏకం చేసి వివిధ రకాలైనటువంటి లోన్స్ ఏ విధంగా తీసుకోవాలి, లోన్ తీసుకుంటే మీకు ఏ ఏ సౌకర్యం కోసం ఏ రకంగా లోన్ ఏ లోను ఏ విధంగా మీకు ఇవ్వచ్చు అనేది విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలోని జై సంతోషిమాత దేవస్థానం 30వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సుప్రభాత సేవ, అభిషేకము, పుణ్యవచనము, యజ్ఞము, కుంకుమార్చన, అన్నదానము, మహాత్ములచే ప్రవచనములు, భజనలు చేశారు. ఈ కార్యక్రమము శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్యులు జగిత్యాల వారి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమాన్ని రామోజీ గంగమణి సుదర్శన్ నిర్వహించడం జరిగింది. భక్తులు, గ్రామ ప్రజలు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మ యొక్క ఆశీర్వచనాలు పొందారు. ముక్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి ఉభయ జిల్లాల రైతు అధ్యక్షులు బుల్లెట్ రామ్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీరామ్ సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి, వేసంగి వరి తూకాలు మొలక పోసి దాదాపు 15 రోజులవుతుంది. ఆయకింత ఉన్న లక్ష్మీ కాల్వ మరియు లిఫ్ట్లు, వేంపల్లి, జలాల్పూర్, నవాబ్ చెరువు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిఫ్ట్లు ఉన్నాయి. వరి నారులు ముదిరిపోయే పరిస్థితి వచ్చింది. తక్షణమే అధికారులు నీటిని విడుదల చేయాలని రామ్రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు నడుకుడ నరసయ్య, కోమటి శెట్టి గంగాధర్, దినేష్, చెట్పల్లి చిన్నరాజన్న తదితరులు పాల్గొన్నారు. భూగర్భ జలాలు పెరుగుతాయి, రైతులు బతరు. ఇప్పటికే నూతులు బోర్లు సగం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మన బాగు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మన మినిస్టర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని అధికారులకు ఆదేశించాలనిగా కోరుతా ఉన్నా. రాష్ట్ర సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదని జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. న్యూఢిల్లీలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ లోక్సభలో గడ్బడ్ చేయిస్తా, స్తంభింపజేయిస్తా, తిట్టిపిస్తా అనే మాటలు మానుకోవాలని ప్రధాని మోదీ గరీబ్ కళ్యాణ్ పథకాలను ప్రారంభించాలన్నారు. గరీబ్ కళ్యాణ్ కే బారే మే బాత్ కరో భాయ్ సాహబ్, ఆప్కీ బేటీ కో విజయ్ నాయర్ కు 100 కరోడ్ దేనే కే లియే పైసా ఆతా హై, ఆప్కీ బేటీ కో ఫ్లైట్ లేకే ఇదర్ ఆకే పైసే డెలివరీ కర్నే కే లియే టైమ్ మిల్తా హై. యే మన్రేగా కా కార్యక్రమ్ జో హై 100 దినో కా, కర్ణాటక కా గవర్నమెంట్ జో బీజేపీ గవర్నమెంట్ హై 150 దినో కా ప్రపోజల్ భిజాయా, 400 కరోడ్ కా అడిషనల్
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఎస్ఐల శరీర దారుడ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు పేర్కొన్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహ దారుడ్య పరీక్షలు రెండో రోజు కొనసాగాయి. జిల్లా కేంద్రంలోని నాగరం వద్ద ఉన్న రాజారాం స్టేడియంలో సిపి కేఆర్ నాగరాజ్ ఈవెంట్స్ ను ప్రారంభించారు. రెండవ రోజు పురుష అభ్యర్థులకు అవకాశం కల్పించగా ఉదయం 5 నుంచి సాయంత్రం వరకు పరీక్షలు కొనసాగాయి. పరీక్షల్లో మానవ ప్రమేయం లేకుండా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ ప్యాడ్లను ఉపయోగించారు. అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్, బయోమెట్రిక్ తో పాటు 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఎత్తు కొలత నిర్వహించగా అర్హత సాధించిన అభ్యర్థులకు కొంత సమయం విశ్రాంతినిచ్చి ఈవెంట్స్ చేపట్టారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వైద్య బృందం, అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. పరీక్షలు ఈ నెల 22 వరకు కొనసాగుతాయని సిపి కేఆర్ నాగరాజ్ తెలిపారు. కార్యక్రమంలో డిసిపి అరవింద్ బాబు, అదనపు డిసిపి గిరిరాజు, నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ సిటిసి ఏసీపీలు ఏ వెంకటేశ్వర్, ఆర్ ప్రభాకర్ రావు, కిరణ్ కుమార్, శ్రావణ్ కుమార్, ఏఆర్ ఏసీపి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు వ్యక్తిగత సమాచారం అడిగినా ఇవ్వకూడదని జిల్లా కేంద్రంలో షీటీమ్ పోలీసులు విద్యార్థులకు మరియు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నిజామాబాద్ టౌన్ 1 పోలీస్ స్టేషన్ పరిధిలోని మోడర్న్ హై స్కూల్లో నిజామాబాద్ షీటీమ్ బృందం విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, సైబర్ మరియు ఆన్లైన్ మోసాలు, ఓటీపీ మరియు ఓఎల్ఎక్స్ మోసాలు, లోన్ యాప్ మోసాలు, సీసీ కెమెరాల గురించి అవగాహన కల్పించారు. మొబైల్ ట్రేడింగ్ యాప్స్లో ట్రేడ్ చేస్తూ నిమిషంలో డబ్బులు సంపాదించవచ్చునని, సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనలు నమ్మి మోసపోవద్దని సూచించారు. 9,60,00,000 రూపాయల నిధులతో రోడ్డు విస్తరణ మరియు డివైడర్, సెంట్రల్ లైటింగ్ వంటి అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ భూమి పూజ చేశారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవినపల్లిలో నిజాం సాగర్ రోడ్డు జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నుండి బృందావన్ గార్డెన్ వరకు సుమారు 9,60,00,000 రూపాయల నిధులతో రోడ్డు విస్తరణ, డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ వంటి అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు ముజిబుద్దీన్, రాష్ట్ర నాయకులు నీటు వేణుగోపాలరావు, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకటి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంబాల రవి, 12వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి, 35వ వార్డు కౌన్సిలర్ పోలీస్ కృష్ణాజీరావు, 10వ వార్డు కౌన్సిలర్ ఊరుదొండ వనితారవి, ముప్పారపు ఆనంద్, మాజీ సర్పంచ్ నిట్టు వెంకట్రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల రవీందర్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ నిట్టు లింగారావు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేజీ వరకు 9,00,000 రూపాయలు, అక్కడ నుండి ఇదే రోడ్డు నుండి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు 70,00,000తోని మొత్తం 9,70,00,000 రూపాయలతోని 4 లైన్స్ రోడ్డు, మీడియన్, సెంట్రల్ లైటింగ్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ రోడ్డును ప్రజలకు అందుబాటులో తేవాలని. నీల జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించారు. రెంజల్ మండలంలోని నీల జిల్లా పరిషత్ పాఠశాలలో ఎస్ఐ సాయన్న విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజుల్లో ఎక్కువగా ప్రజలు ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారని ఆయన అన్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా మెసేజ్లు పంపి, కాల్ చేసి బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని, మీ యొక్క ఖాతా నంబర్ను లేదా ఏటీఎం వివరాలను చెప్పాలని, మోసపూరిత కాల్ చేసి ఓటీపీ నంబర్ చెప్పాలని అడుగుతారని ఆయన వివరించారు. ఇలా అడిగితే ఎవరు కూడా ఇవ్వద్దని, లేదంటే మీ ఖాతాలో డబ్బులు ఖాళీ అవుతాయని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎవరైనా పాఠశాలలో విద్యార్థినులకు ఏడిపించడం, ర్యాగింగ్ చేస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలన్నారు. అదేవిధంగా విద్యార్థి విద్యార్థినులు సోదరభావంతో కలిసి ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులు బైక్పై బయటికి వెళ్లేటప్పుడు హెల్మెట్తో పాటు ఆర్సీని తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, కూరగాయలను మంచి నీటితో శుభ్రం చేసి వండాలన్నారు. ఈ కార్యక్రమంలో నీల జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట శ్రీనివాస్, సతీష్ అబ్బయ్య మరియు పోలీస్ సిబ్బంది శంకర్ రెడ్డి, ప్రమీల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాల గురించి మా డీజీపీ గారి ఉత్తర్వు ప్రకారం, ఐజీసీపీ గారి ఉత్తర్వు ప్రకారం ఈ రోజు నీల గ్రామం హైస్కూల్లో హెచ్ఎం గారు, శ్రీనివాస్ గారు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్యలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. మేము ప్రతి నెల 6 కండక్ట్ చేయాలా. ప్రజల్లో అవేర్నెస్ అంటే ప్రజలు ఎవరు మోసపోకూడదు.
కాంగ్రెస్ భవన్ నందు కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ 76వ జన్మదినం సందర్భంగా జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ భవన్లో కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ 76వ జన్మదినం సందర్భంగా జిల్లా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీకి తెలంగాణ పట్ల ఉన్న నిబద్ధత సంకల్పం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, తెలంగాణ రాష్ట్రం కోసం అశువులు బాసిన 1200 మంది అమర వీరుల ప్రాణత్యాగాలు గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప మనిషి సోనియా గాంధీ అని, దేశ రాజకీయాల్లో తన ముద్రను వేసుకున్న వ్యక్తి సోనియా గాంధీ అని, ఉదాహరణకు 2 సార్లు ప్రధాని పదవిని కూడా తృణప్రాయంగా వదులుకున్న వ్యక్తి అని, అందరూ కలిసి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాష్ట్రంలో కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధించినప్పుడే సోనియా గాంధీ కల నెరవేరుతుందని, సోనియా గాంధీకి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి సోనియా గాంధీకి మానాల మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవేన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన 1200 మంది అమరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కష్టపడి పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలని ఆయన అన్నారు. మేడం సోనియా గాంధీ గారి యొక్క నిబద్ధత, ఆమె యొక్క నిజాయితీ, కేవలం ఆమె సంకల్పం మాత్రమే ఈ తెలంగాణ సిద్ధించడానికి కారణమైంది. తెలంగాణ సమాజంలో తెలంగాణ కొరకు అసూలు బాసినటువంటి 1200 పైచిలకు అమరవీరుల త్యాగాల్ని గుర్తించినటువంటి మహాతల్లి. వరి వ్యర్థాలను కాల్చడం కోసం వెళ్లిన మహిళ మంటల్లో చిక్కుకున్న ఘటన నిజాం సాగర్ మండలంలోని నర్వా గ్రామంలో జరిగింది. మంటల్లో చిక్కుకున్న బాధితురాలి కేకలు విని స్థానికులు వరి వ్యర్థాల మంటల నుండి కాపాడి చికిత్స కోసం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. వరి వ్యర్థాలను కాల్చడానికి వెళ్లిన మహిళ రైతు మంటల్లో చిక్కుకొని గాయాల పాలైన ఘటన నిజాం సాగర్ మండలంలోని నర్వా గ్రామంలో జరిగింది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలోని నర్వా గ్రామ శివార్లోని వ్యవసాయ పొలంలో వరి వ్యర్థాలను కాల్చడం కోసం వెళ్లిన ఎర్రొల్ల పోచవ్వ అగ్నిమంటల్లో చిక్కుకుంది. వరి వ్యర్థాలు కాలుతూ మహిళను చుట్టుముట్టడంతో అగ్నిమంటల్లో చిక్కుకున్న సదరు మహిళ కేకలు వేయడంతో పక్కనే బట్టలు ఉతుకుతున్న స్థానికులు స్పందించి ఆమెపై దుప్పటి కప్పి కాపాడారు. బాధితురాలికి కాళ్ళు చేతులు కాలి స్వల్ప గాయాలు కాగా చికిత్స కోసం ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను శుక్రవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 20 లోపు పాఠశాలల్లో పనులను పూర్తి చేయాలని సూచించారు. మరమ్మత్తు పనులు, పారిశుద్ధ్యం, తాగునీటి వసతి కల్పించాలని కోరారు. పనులను నాణ్యతతో చేపట్టాలని పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు గంగ కిషన్, మండల విద్యాధికారి ఎల్లయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అధికారులు పాల్గొన్నారు. మళ్ళీ ఏమంటాం, ఇక్కడ కూడా గ్రావెల్ పోసుకోవాలి. ఆ గ్రావెల్ పోసుకుంటూ పోసుకుంటూ లెవెల్ రేజ్ అవుతుంది, మళ్ళీ ఇది లేపాలి. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కొరకు భూమి పూజ చేశారు. దర్పల్లి మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో ఈ రోజు ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ చేశారు. భారతదేశ స్త్రీలపై జరుగుతున్న అవమానాలను వ్యతిరేకిస్తూ, ధన మాన ప్రాణాలను కాపాడుతూ పౌరసత్వానికి మరో పేరు శివాజీ, అలాంటి మహానుభావుడి విగ్రహం ప్రతిష్ఠించాలని వీడీసీ గ్రామస్తులు, సర్పంచ్, ఉప సర్పంచ్, విలేజ్ ఫౌండేషన్ సభ్యులు, కొన్ని రోజులుగా అన్ని సంఘాల సర్పంచ్, గ్రామస్తుల సహకారంతో ఈ రోజు శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, శివాజీ విగ్రహ ప్రతిష్టాపనే కాకుండా ఇంకా గ్రామానికి సంబంధించిన అవసరాల కోసం ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా అందరు కలిసి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వీడీసీ మెంబర్లు, విలేజ్ ఫౌండేషన్ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంతో గొప్ప పని చేశాడు. స్త్రీల యొక్క మాన ధన ప్రాణాలను కాపాడడం కొరకు ఆ రోజు ఎదురు తిరిగి
స్వతంత్రాన్ని స్థాపించాడు. అలాంటి గొప్పనైనటువంటి శివాజీ యొక్క విగ్రహ ప్రతిష్టను మన రామణుగులో గ్రామాభివృద్ధి మా లక్ష్యం అనేటువంటి సభ్యులు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అందరినీ తీసుకొచ్చి అన్ని పార్టీలను ఒక్కతాటికి మీదకి తీసుకొచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా మన రాముడి యొక్క గొప్ప గర్వకారణం. ఐకేర్ హెల్త్ సర్వీసెస్కి టీ హబ్ ద్వారా రాష్ట్ర స్థాయి సోషల్ ఎంటర్ప్రైజెస్గా గుర్తింపు లభించింది. ఐకేర్ ఫౌండేషన్ తెలంగాణ గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఐకేర్ హెల్త్ సర్వీసెస్కి తెలంగాణ స్టేట్ ఇంక్యుబేటర్ సెంటర్ టీ హబ్ 2.0 రాష్ట్ర స్థాయి ఉత్తమ సోషల్ ఎంటర్ప్రైజెస్గా గుర్తింపు ఐకేర్ హెల్త్ సర్వీసెస్ ద్వారా ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబం ప్రాథమిక ఆరోగ్య పరీక్ష బేసిక్ హెల్త్ ప్రొఫైల్ చేయించుకోవాలని, వైద్య సేవలకు అయ్యే ఖర్చుని తగ్గించి ప్రజలకు ఉత్తమ సేవలను, గ్రామీణ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నందుకు గుర్తించి తెలంగాణ స్టేట్ ఇంక్యుబేటర్ సెంటర్ టీ హబ్ 2.0 రాష్ట్ర స్థాయి ఉత్తమ సోషల్ ఎంటర్ప్రైజెస్గా గుర్తింపు పొందింది. ఈ సేవలను ప్రజలను భాగస్వాములుగా చేసి సంస్థ సేవలను మరింత విస్తరించాలని టీఎస్ఐసి టీ హబ్ నుండి సహకారాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అతిథిగా వచ్చారు. కార్యక్రమంలో ఐకేర్ ఫౌండేషన్ ఫౌండర్ ఉడతల నరేష్ గౌడ్, సభ్యులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి ఘన స్వాగతం పలికిన పిసిసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో అంగరంగ వైభవంగా సంతోషి మాత 30వ వార్షికోత్సవ వేడుకలు. కుటుంబ సమేతంగా కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్. ఆర్మూర్ బాలుల పాఠశాలలో అట్టహాసంగా క్రీడలను ప్రారంభించిన తపశ్రీ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకురాలు పద్మావతి. నూతనంగా ఎంపికైన పోలీస్ కొలువుల అభ్యర్థుల శరీర దారుఢ్య పరీక్షలు తనిఖీ చేసి సూచనలు సలహాలు చేసిన సిపి నాగరాజు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.